సడన్గా మీలో ఒక ఆలోచన వచ్చింది ఏదో రాజకీయ పార్టీ పెట్టాలి మీకు ఎందుకు అసలు ఎందుకంటే మిమ్మల్ని ఎరిగిన మాకు మీరు నవ్వుతారు నవ్విస్తారు దానిలోనే అర్థం పరమార్థం అది ఏదో ఉంటాయి కొన్ని ఏమో సరదాగా రాస్తారు సో మిమ్మల్ని అలా ఊహిస్తూ ఉంటాం మేము మిమ్మల్ని ఒక రాజకీయ నాయకుడిగా చూడాలి అంటే కొంత టైం పట్టవచ్చు మనసు అంగీకరించకపోవచ్చు రాజకీయ నాయకుడిగా మీరు చూడకపోయినా మీ మనసు అంగీకరించినా అంగీకరించకపోయినా నా మనసుకు తగినట్టుగా ఉండాలి కదా ఇవాళ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే చాలా బాధగా ఉంది గత పదేళ్లుగా పది సంవత్సరాలుగా చూసినట్టయితే మన ఇది లౌక్యం పదేళ్ళు కలపటం పదేళ్ళుగా చెబుతున్నాను అండి పదేళ్ళుగా చెబుతున్నాను మీరు యథార్థంగా నేను చెప్పేది చెప్పినట్టుగా మీరు ప్రసారం దాంట్లో మోహటం లేదు కదా లేదు సుస్పష్టంగా చెప్తాను పదేళ్లుగా రాజకీయాలు భ్రష్ పట్టిపోయినాయండి ఐదేళ్లుగా కాదు పది ఏళ్ళుగా భ్రష్టు పెట్టిపోయినాయి డౌట్ ఏమన్నా ఇంకా ముందు కూడా వెళ్ళాలి ముందు కొంత నయం అది సరే ఎప్పుడు అన్నట్టుగా పత్రం అక్కడి నుంచి ఇక్కడికి క్షణంలో అయిపోదు అలా అవుతుంది లేదు రాష్ట్ర విభజన తరువాత ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో వచ్చినటువంటి మార్పు ఉంది చూసారా అది రాష్ట్ర ప్రజల మీద అంటే అభివృద్ధి మీద అందరూ చూస్తారు అభివృద్ధి ఏం జరిగింది రాష్ట్ర రాజధాని ఇతరత్రమైనటువంటి అంశాలు మిగతా అభివృద్ధి మాత్రమే కాకుండా బోలెడంత ఉందండి రాష్ట్రం అంటే రాష్ట్రము పరిపాలన ప్రజా అని అంటే ఎంతో ఉన్నది ఆ వైభవం అంతా కూడా తుడిచిపెట్టుకుపోయిందండి గత పదేళ్లుగా ఒక పెద్ద శూన్యం ఏర్పడిపోయింది దీన్ని ఒక కవిగా నేను చెబితే ఒక కవిగా ఆయన ఏదో చెబుతున్నాడు ఏదో పాటలో భద్యంలో ఏదో కవి కదా ఎవరో చెప్పకపోతే అట్లా ఏదో కవి చెప్పాడు అని అంతవరకు అనుకుంటాను దాని దానికి ఉండే ప్రభావం తక్కువ పైగా పోరాటం కూడా కవి చేయటం కష్టం ఒక రాజకీయ వేదికను కనుక ఏర్పాటు చేసుకున్నట్టయితే నా భావజాలానికి స్పందించేవాళ్ళు ఇదే భావజాలం ఉన్నవాళ్ళు నాకన్నా పూర్వం నుంచి ఈ భావాలతో బాధపడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వీళ్ళందరితో కలుపుకుని నాదైనటువంటి ఆలోచనని ప్రజలందరికీ కూడా తెలియజేసి దీని మీద రాజకీయంగానే ముందుకెళ్లాలని నేను దీన్ని సంకల్పించి ఈ నిర్ణయం తీసుకున్నాను ఏమన్నారు మీ ఇతరులు సన్నిహితులు మీరు మీరేదో చిరునవ్వునవుతున్నారు వాళ్ళందరూ పక్కపక్కనవ్వరు అంటే దాని అర్థం మీకు అర్థం బోధపడి ఉంటుంది కదా నేను విని పిల్చుకోనండి కాదు కాదు వాళ్ళు పక్కపక్క పక్క నవ్వారంటే ఎందుకయ్యా నీకు హాయిగా అందరూ అది అంటారు ఎవరైనా అది అంటారండి వాళ్ళకి తెలియనిది కాదు మీరేమన్నారు రాజకీయం భ్రష్టు అన్నారు అవును రాజకీయాన్ని బాగు చేయాలంటే దానికి చాలా ఎఫర్ట్ కావాలి అది వేరే విషయం ఈ భ్రష్టు పట్టిపోయిన ఈ రాజకీయ సుడిగుండంలో ప్రతి వాళ్ళు దాంట్లోనే దూకి అక్కడి నుంచి ఏదో అమృతాన్ని చిలి ఒలికించాలి చిలికించాలి అనుకుంటే సాధ్యం కాదు ముందు సమాజాన్ని చైతన్యం చేస్తేనే కదా అది ఇప్పుడు ఒక బావి ఉందండి బావి కలుషితం అవుతుందంటే ఆ కలుషితానికి కారణాలను అన్వేషించి కదా చుట్టూతో మనం అది అది కట్టాలా అంటే మురిగి మురిగి కనుక బావిలోకి వెళ్తా ఉంటే అది కట్టడం అక్కడ అది వెళ్లకుండా చేయటం అలా కాకుండా మీరు బావిలో దూకి ఆ నీళ్ళని ఎలా చేయగలరు చేయలేరు కదా అదేనండి ఈ భ్రష్టుపట్టినటువంటి రాజకీయాల్లో కొన్ని విలువలతో ఉండేటువంటి ఒక సమూహాన్ని గనక మనం ఏర్పాటు చేయగలిగినట్టయితే తప్పకుండా వాళ్ళకి వీళ్ళకి ఉండేటువంటి తేడా ఏమిటనేది ప్రజలు గమనిస్తారు ప్రజలందరూ కూడా మనకి నాగభైరవ కోటేశ్వరరావు గారు ఒక ఇరవై ఐదేళ్ల కిందట ఆకాశవాణి కవి సమ్మేళనంలో ఒక కవిత చదివారు ఇరవై ఐదేళ్ల కిందట విజయవాడలో మనకి రెండే గోచీలు ఉన్నాయి ఒక గోచీ పెట్టుకుంటాము ఐదేళ్ళు కంపు కొట్టి పుట్టి తీసేస్తాము ఇంకోటి పెట్టుకుంటాము ఇది అండేసి ఈ ఐదేళ్లలో అది కూడా అదే పనిచేస్తుంది మళ్ళీ మిగిలి గోచీ పెట్టుకుంటాము అంత మించి గత్యంతరం లేదు రాజకీయాలు ఇవి అని చెప్పారు ఆయన అట్టా తయారైపోయినాయి అవాళ్ళది ఏదో సరదాగా అనుకుంటాం ఒక కవి ఓ చమత్కారంగా వ్యంగ్యంగా అనేటువంటి మాట అది అదే చివరికి సిద్ధాంతం అయిపోయి రాజకీయాలు సాగుతున్నాయి ప్రజలకు కూడా అంతకన్నా గత్యంతరం లేనటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ పరిస్థితుల్లో స్పష్టమైనటువంటి వైఖరితో నిలబడి ముఖ్యంగా భాషా సంస్కృతులు బాగా దెబ్బతిన్నాయి అభివృద్ధి అనేటువంటిది కనిపిస్తుందండి ఆర్థిక కోణం కనిపిస్తుంది ఎప్పుడు మీకు చూడండి ట్విన్ టవర్స్ కూల్చేసారు మొత్తం ప్రపంచం అంతా ఏదో మహాప్రలయం వచ్చినట్టు అదే ఆఫ్ఘనిస్తాన్ లో బుద్ధ విగ్రహం ఐదు వందల ఐదు వందల సంవత్సరాల ఐదు వందల అడుగుల అడుగుల ఎత్తు కొండని తొలిచి ఎన్ని వందల సంవత్సరాలు చెక్కుంటారండి ఎంతమంది శిల్పులు చెక్కుంటారు దాన్ని మోర్టార్లు పెట్టేసి పేల్చేశారండి ఒక్కడు దాని గురించి ఆ విషయం కూడా తెలియదు ఎవరికి అంటే సంస్కృతి నాశనం అవటం భాష నాశనం అవటం ఎవడు గమనించను కూడా గమనించడు ఆర్థికమైన నష్టం జరిగితే ఓ జరిగిపోయింది జరిగిపోయింది అంటారు అట్లా ఒక రాజధాని గురించి కానీ మన అభివృద్ధి కోణంలో కానీ మాట్లాడుకుంటారు కానీ భాషా సంస్కృతుల విషయంలో ఆంధ్రప్రదేశ్కి జరుగుతున్నటువంటి అన్యాయము జరిగిన అన్యాయము ఇంత అంతా కాదండి ఇది దీనికోసం మాట్లాడకపోతే ఏమవుతుందంటే అశ్లీలము అసభ్య పదజాలమే భాష అయిపోయింది ఇవాళ రాధాకృష్ణ గారు ఒక కిందటి ఎన్నికల్లో పదమూడు ఏళ్ళు ఉన్నవాడికి ఓటు హక్కు లేదు ఈ ఈ ఇప్పుడు వచ్చే వాళ్ళకి పదహారు ఏళ్ళు పదిహేడు ఏళ్ళ వాడికి కూడా కిందటి కిందటి ఎన్నికల్లో లేవు ఇప్పుడు దాదాపు ఒక ఐదు లక్షల మంది యువతీ యువకులు వచ్చారు వాళ్ళు ఎవరికి ఓటు వేయాలి చెప్పండి మీరు ఎవరు బాగా ఎక్కువ ఎదుటి వాళ్ళని తిడితే వాళ్ళకి వెయ్యాలి ఎవరు గొప్ప నాయకులు ఎవరు ఎక్కువగా అశ్లీల పదాలతో దోషణ చేసి వాళ్ళని ఆకర్షిస్తే వాళ్ళకి వెయ్యాలే వాళ్ళు